అందరికీ మరణాత మరొక కుమారు దేవుని కృపను బట్టి మీతో వాక్యాన్ని పంచుకొనడానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య ఆసక్తిని ఎదురు చూస్తున్న మీ అందరికీ మరొక కుమారు శుభములు మరణాత తెలియజేస్తూ వాక్యములో ప్రవేశిద్దాం. అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలు రాసిన మొదటి ఉత్తరములు 4వ అధ్యాయము 16వ వచనాన్ని పఠించుకొని దేవుని వాక్య భాగములో ప్రవేశిద్దాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రాలయ్యా. 10 మాసములు మమ్మలను కాచి కాపాడి 11వ మాసములో 2 దినములు మా మీద నుండి సురక్షితముగా నడిపించి 3వ దినములోనికి నడిపించుకుని తెచ్చిన మా తండ్రి మీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా, మరొక మారు బిడలతో కలిసి ఇలాగు స్తుతించడానికి మీరిచ్చిన గొప్ప కృపకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఇదిగో తండ్రి, వినుచున్న బిడలకు మాకు కావలసిన వాక్య వర్తమానమును మీ ఆత్మ సహాయమును అందించి, వినిచిన బిడలకు వినుడి ద్వారా కావలసిన విశ్వాసమును బలమును శక్తిని రాకడ సిద్ధపాటును దయచేయమని, మా మంచి బోధకుడుగా భూలోకములోనికొచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా మన మధ్యలోని గొరుడుగా రాబోచున్న నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమతండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానములు సదాకాలము మనల్లరకు తోడే నడిపించునుగాక. నీదు బ్రదమయాగమనము నేతలంప, నీదు బ్రదమయాగమనము నేతలంప, నెప్పుడు రెండవరాకలో ఎత్తబడుదు, ఎప్పుడు పరిపాలనము వెయ్యి ఏండ్లు చేయ, ననెడు తలపులు పుట్టెనేనా మనము నందు, చదవబడిన దేవుని వాక్య భాగములో అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు రాసినటువంటి అమూల్యమైన పత్రికలు, తెస్సలోనికి సంఘానికి రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం ఈ దినాన ధ్యానించబోతున్నాం. వీళ్ళరా, 10వ మాసమంతా దిద్దుబాటు మాసమైతే, ఈ 11వ మాసమంతా కూడా రాకడకు సిద్ధపాటు మాసమైంది. ఏ రీతిగా మనము రాకడకు సిద్ధపడాలి, రాకడకు సిద్ధపడి ఏ రీతిగా రాకడలో మనం ఎత్తబడాలి అనబడినటువంటి సంగతులు కొన్ని దినాన మనము ధ్యానించబోతున్నాం. ప్రియులారా, క్రిస్మస్ దినమున క్రీస్తు ప్రభువారు పుట్టుకను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువారు మరణించిన దినమున గుడ్ ఫ్రైడేగా మనము ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువు తిరిగి లేచినప్పుడు పునరుత్థాన పండుగ ఈస్టర్ను మనం ఆచరిస్తూ ఉన్నాం. మరలా క్రీస్తు ప్రభు 40 దినాలకు వారికి కనబడి ఆరోహణమైనప్పుడు ఆరోహణ పండుగను మనం ఆచరిస్తూ ఉన్నాం. 50 దినములకు శిష్యులపై మేడగదిలో 120 మంది మీదకు దేవుడు ఆత్మను పంపించినప్పుడు పెంతుకోస్తు పండుగను మనం ఆచరిస్తున్నాం. ప్రియులారా, క్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్రలో ఈ ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు, ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానిస్తున్నటువంటి తరుణములో చిట్ట చివరిగా మనం ధ్యానించవలసింది ఏంటంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క ఆగమనము, క్రీస్తు ప్రభు వారు రాబోచ్చినటువంటి పరిస్థితులను మనము ఖచ్చితంగా ధ్యానించబద్దులమై ఉన్నాం. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి రాకడలో పశువుల పాకలో బాలుడిగా వచ్చినప్పుడు, రెండవ రాకడలో మధ్య ఆకాశములో వరుడిగా ప్రభు రాబోతున్నాడు. మొదటి రాకవచ్చునన్న పదమోసి దించేనో, మొదటి రాక వచ్చునన్న పదమూసి దించేనో, ఇది యోసి
దించును ఇది యూసి దించును యేసు త్వరగా వచ్చును ఎత్తబడును సంగము యేసు త్వరగా వచ్చును ఎత్తబడును సంగము శ్రీ యేసు క్రీస్తు నాదుడు శీఘ్రముగా వచ్చును. ప్రియులరా, మొదటి రాకడ ఏ రీతిగా ప్రభు వచ్చారో వచ్చినని మాట మనము నమ్మి రుజువుపరిచినటువంటి ఆ మొదటి రాకడ ఎలా జరిగిందో, రెండవ రాకడలో కూడా ప్రభు రాబోతున్నాడు. పౌలు గారు అదే మాట, ప్రభు దిగివచ్చును, పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. కాబట్టి ప్రభు దిగివచ్చును అనబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇందులో ఒక ప్రాముఖ్యమైన మూడు మాటలు పౌలు గారు మనకు జ్ఞాపకం చేశారు. ఆ మూడు మాటలు, ఒకటి ఆర్భాటముతోను, రెండు ప్రధాన దూత శబ్దముతోను, మూడు దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ప్రభు ఆగమనములో వచ్చినప్పుడు ఓ మూడు ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు ప్రభువుకు ముందు జరుగుతూ ప్రభు దిగి వస్తాడు అనబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటి మాట ఆర్భాటముతోను. ప్రియులరా, ఆర్భాటము అనగా హడావుడి, ప్రభు వస్తున్నాడు అనబడినటువంటి సంగతి ఏ మాత్రము కూడా ఎవరికి తెలియకుండా వచ్చేటువంటిది కాదు. ఆర్భాటముతో ఈ కార్యమును ప్రభు జరిగించబోతున్నాడు. ప్రియులారా, పరలోకము నుండి ప్రభు వస్తున్నప్పుడు ఆర్భాటము జరుగుతుంది, హడావుడి జరుగుతూ ఉంటుంది. ప్రియులరా, ఒక కుటుంబములో వివాహము జరుగుతూ ఉందంటే ఆర్భాటము జరుగుతుంది, హడావుడి జరుగుతుంది. భూలోకములు ఉన్నటువంటి వివాహములకే ఇంత హడావుడి జరిగితే మధ్యాకాశములో క్రీస్తు ప్రభు వారు జరగబోయేటువంటి పెళ్లి విందుకు ఇంకెంత హడావుడి జరగాలో ప్రియులారా. కాబట్టి భూలోకములు ఉన్నటువంటి వివాహములకే ఇంత హడావుడి, ఇంత ఆర్భాటమైతే ప్రభు వచ్చినప్పుడు పరలోకపు దూతలు ఎందరూ దిగొచ్చి ఆర్భాటం చేస్తారో, ఎందరు దిగివచ్చి ప్రభు సన్నిధానములో హడావుడి చేస్తారో. ప్రియులరా, ఆ హడావుడి అందరికీ ఈ ఆర్భాటము, ప్రపంచ దేశములో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఆర్భాటము తెలిసేలాగా ఇంతటి హడావుడి జరుగుతూ ఉంటుంది. ప్రియులరా, ప్రభు పరలోకము నుండి ఆయన ప్రారంభమైనప్పుడు ఓ ప్రధానమంత్రి తన ప్రయాణం చేస్తున్నాడంటే పోలీసు వారి ఆర్భాటం అంతా ఇంత కాదు. ఓ రాష్ట్రపతి ప్రయాణమై వస్తున్నాడంటే ప్రియులరా ఏం జరిగింది ఏంటని ప్రజలందరూ తెలుసుకునేలాగా ఆర్భాటం జరుగుతూ ఉండదు. ఒక ప్రక్కన ట్రాఫిక్ అంతా ఆపేస్తూ ఉంటారు. ప్రియులరా, అనేకమైనటువంటి ఆర్భాటములు వాహనాలు ఆపేస్తూ ఉంటారు. ప్రియులరా, అనేకమైనటువంటి వాటికి ముందు వారికంటే వాహనాల కంటే ముందు వెనకలే వాహనం వెళ్లకుండా ఆర్భాటం జరుగుతూ ఉంటాయి. పోలీసు వారి ఆర్భాటం ఈ లోకములో ప్రియులరా ఉన్నతమైనటువంటి పదవులు అధిష్ఠించినటువంటి వారి యొక్క ప్రయాణమే అంత ఆర్భాటముగుంటే ప్రపంచ దేశాలు సృష్టించినటువంటి దేవాది దేవుడు, మాట ద్వారా భూమి ఆకాశములను కలుగజేసినటువంటి సర్వశక్తి మంతుడు పరలోకము నుండి బయలుదేరి వస్తూ ఉంటే ఇంకెంత ఆర్భాటం ఉంటుందో. ప్రియులారా, ప్రపంచ దేశములన్నిటికీ ఆర్భాటము తెలుస్తుంది. ప్రియులారా, ప్రభు వస్తున్నాడనేటువంటి ఆగమనము, ప్రభు వస్తున్నాడనేటువంటి సంకేతములు ఈ ఆర్భాటము ద్వారా తెలియజేస్తున్నాడు ప్రభు. ఆర్భాటముతో పరలోకము నుండి ప్రభు దిగి వస్తున్నాడు. కాబట్టి ఈ ఆర్భాటము కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే అనుదినము నీ పాపములను ఒప్పుకుంటూ, అనుదినము పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుకుంటూ, అనుదినము క్రీస్తు ప్రభు వారి ఇక్కడ రాకడ తలంపు కలిగి ప్రభు సన్నిధి కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ప్రభు ఎప్పుడు వచ్చినా ఈ ఆర్భాటము నీవు అర్థం చేసుకోగలవు. ఈ ఆర్భాటము ద్వారా సిద్ధపడి ఎగిరి మేఘం మీదకి నువ్వు ఎగరి వెళ్ళగలవు. ప్రియులారా, దైవజనులు అన్నారు, ఈ ఆర్భాటము కొరకు ఎదురు చూసేటువంటి వారికి రెక్కలు కావాలి బాయ్. ఒకటి ప్రార్థన అనేటువంటి రెక్క, రెండు వాక్యం అనేటువంటి రెక్కలు. ఈ రెండు రెండు కళ్ళు రెండు రెక్కలు విశ్వాస జీవితంలో విశ్వాసిగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాముఖ్యమైనటువంటి రెండు రెక్కలు అవసరమై ఉన్నాయి. ప్రియులారా, రెక్కలుంటే ఎగిరి మేఘం మీదకి వెళతావు, ఎగిరినటువంటి వారికి పప్పలు, ఎగిరినటువంటి వారికి తిప్పలు. ప్రియులారా, ఆశ గుప్పుడే కానీ ఎగరటానికి ఎంతో శక్తి కొంచెమే ఉంటూ ఉంది. ప్రియులారా, ఆశ ఎంతైనా ఉండొచ్చు కానీ శక్తి గుప్పడే ఉంది. కాబట్టి శక్తి ఎక్కువ సంపాదించుకోగలిగితే ఎగిరి వెళ్ళగలము.
ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, మధ్యాకాశములోనికి ప్రభు దిగి రాబోతున్నాడు. ఆగమనములో ఆయన వచ్చినప్పుడు ఆర్భాటం జరుగుతుంది. ఈ ఆర్భాటమును వినేటువంటి ఆత్మీయ నేత్రాలు కలిగి ఉన్నావా? ఈ ఆర్భాటము కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడి ఉన్నావా? ఒకవేళ ఏ ఆర్భాటము కొరకు ఎదురు చూస్తున్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి ఆర్భాటాల కొరకు ఒకవేళ ఎదురు చూస్తున్నావా? ఒకవేళ నువ్వు అలాగే ఎదురు చూస్తున్నట్లయితే ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడలేవు, తిప్పలు తప్పవు ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఏడేళ్ల పెండ్లి విందులోనికి వెళితే అన్నీ సంతోషములే, అంత ఆనందమే. ఒకవేళ ఏడేండ్ల పెండ్లి విందులోనికి నువ్వు ఎగిరి వెళ్ళకపోతే భయంకరమైనటువంటి 1000 ఏళ్ల పరిపాలనలో, 7 ఏళ్ల మహాశ్రమలలో విడవబడినటువంటి పరిస్థితులు ఉండక తప్పదు ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, దేవుడు సెలవిస్తున్నాడు ఆర్భాటముతో ప్రభు దిగి రాబోతున్నాడు. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రధాన దూత శబ్దముతోను. ప్రియులరా, దేవుని దూత ప్రధాన దూతలు శబ్దము చేస్తూ ఉన్నాయి. ఈ దూత శబ్దములు ఎవరికి వినపడతాయంటే, మొట్టమొదటిది ఆర్భాటం అందరికీ, రెండవది ప్రధాన దూత శబ్దము విశ్వాసులకు మాత్రమే. ప్రియులారా, కాబట్టి ప్రధాన దూత యొక్క శబ్దము సిద్ధపడినటువంటి విశ్వాసులకు మాత్రమే. ఉదాహరణకు మత్తయి సువార్త 25:10 పెళ్లి కుమారుడు వస్తున్నాడనబడినటువంటి సంగతి సిద్ధపడినటువంటి 10 మంది కన్యకలకు వినబడింది ప్రియులారా. అయితే అప్పుడు సిద్ధపడినటువంటి వారు మాత్రము ఆయనతో కూడా పెళ్లి విందులోనికి వెళ్ళారు. దయతో ఈ ప్రధాన దూత శబ్దం ఎందుకనంటే, అనాలోచనగా ఉన్నటువంటి వారు, అశ్రద్ధగా ఉన్నటువంటి వారు, మెలకువ లేనటువంటి వారు, ఈ దూత యొక్క శబ్దమును బట్టి ఇదిగో పలానా ఇంటిలో వివాహము జరుగుతుందంటే ఆర్భాటము జరుగుతూ ఉంటాయి. ప్రియులారు, అదే ఆర్భాటముతో పాటు ప్రధాన దూత శబ్దమో లే కొన్ని శబ్దాలు కూడా వస్తూ ఉంటాయి. ఇంట్లో మేళాలు మోగుతూ ఉంటాయి. దినాన ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, 10 మంది కన్యకలు ఇదిగో ఈ బోర శబ్దాన్ని వినటానికి మెలుగు కలిగి ఉన్నారు. కానీ సిద్ధపడినటువంటి వారిలో 10 మంది మాత్రమే సిద్ధపడ్డారు, 10 మంది సిద్ధపడలేదు. ఈ లోకంలో కూడా 10 మంది సిద్ధపడేటువంటి పరిస్థితి, 10 మంది లోకములు ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభు ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటే, అందరూ అంతటా ప్రభు సన్నిధానములో మారు మనస్సు పొందాలి. ఏ ఒక్కరు విడవబడటానికి ప్రభుకి ఇష్టము లేదు కనుక ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నారు. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, రెండవది ఏమిటి అనంటే ప్రధాన దూత యొక్క శబ్దము. ఈ శబ్దము ప్రియులారా, ఎవరైతే ప్రభు కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే వాక్యానుసారముగా సిద్ధపడి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తారో, ఏవేలు గ్రంథము ఉంటుంది, పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలను. ప్రియులరా, పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి వచ్చేటువంటి ఆ యొక్క ప్రధాన దూత శబ్దము, దూతల శబ్దము చేస్తున్నప్పుడు సిద్ధపడినటువంటి ఈ కన్యక ఎక్కడి నుంచి రావాలి అనంటే గదిలో నుండి రావాలి. ఇది సన్నిధి గది అయింది ప్రియులారా. దేవునితో సహవాసం చేసేటువంటి గది అయ్యింది. ఏ పెళ్లి కుమార్తె అయినా, పెళ్లి కుమార్తె ఇంటి నుండి బయలుదేరి పెళ్లి కుమారుని దగ్గరికి వెళ్ళటానికి మధ్యలో ఇడిది గదికి వెళ్లకుండా పెళ్లి పీటల మీదకి వెళ్ళదనమాట. ఖచ్చితంగా ఇడిది గది కావాలి వారికి సిద్ధపాటు. వారికి ఉన్న లోపాలు సరి చేసుకునడానికి తన ఇంటి దగ్గర సిద్ధపడినప్పటికీ విడిది గదికి వెళ్లకుండా పెళ్లి పీటల మీదకి వెళ్ళదు ప్రియులారా. అలాగునని ఈ ప్రధాన దూత శబ్దము కేవలము సిద్ధపడినటువంటి వారికి మాత్రమే. మారు మనస్సు పొంది ప్రభు పేరట రక్షింపబడి యేసు రక్తములో వారి పాపములను కడుగుకొని ప్రభు వాక్యాన్ని చదువుకుంటూ రాకడ ధ్యానము కలిగి, రాకడ తలంపు కలిగి, నీ వస్తే మేము సిద్ధంగా ఉన్నాం ప్రభు అని ఎదురు చూసినటువంటి వారికి మాత్రమే ఈ ప్రధాన దూత యొక్క శబ్దము వారి కొరకు మాత్రమే వినబడుచుంది ప్రియులారా. ఇందాక ఆర్భాటం చూసాం, ప్రపంచ దేశములు ఉన్నటువంటి అందరి కొరకు ఆర్భాటం కలుగుతుంది. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ప్రధాన దూత యొక్క శబ్దము కొందరికి మాత్రమే కలుగుతుంది. యేసు నెరిగినటువంటి బిడ్డలు, క్రీస్తుని ధరించుకునేటువంటి బిడ్డలు, క్రీస్తు కొరకు జీవించేటువంటి బిడ్డలు, క్రీస్తు నెరిగి అనేకమైనటువంటి హింసలు అనుభవించి క్రీస్తు కొరకు జీవించినటువంటి వారు విశ్వాసులకు మాత్రమే ఈ యొక్క ప్రధాన దూత యొక్క శబ్దము ప్రత్యేకముగా వినబడుతుందని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 10 మంది కన్యకలు వారు ఈ శబ్దం వినబడింది, కానీ సిద్ధపడినటువంటి వారు 5 మాత్రమే సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని మార్కు సువార్త 13:13 అంటాడు, మీరు మెలకువగా ఉండాలి, మీరు మోసపోవద్దు, అనేకులు నా పేరట వస్తారు. కాబట్టి మీరు మెలకువగా ఉండటం నేర్చుకోవాలి, మోసపోకుండా ఉండటం నేర్చుకోవాలి. కడవర దినములలో ఆత్మీయ మెలకువతనం మనకు అవసరము.
మోసపోకూడదు ప్రియుల. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్తే ఫలానా జరుగుతుంది, ఎక్కడికి వెళ్తే ఫలానా జరుగుతుంది అని మీ భ్రమ తప్ప మీ విశ్వాసాన్ని బట్టే దేవుడు అనేకమైన క్రియలు పరిశుద్ధ గ్రంథములో జరిగించాడు. ఎవరి యొక్క విశ్వాసమును బట్టి వారికి దేవుడు వారి కార్యములు జరిగించాడో, నీ విశ్వాసమును బట్టి దేవుడు నీ కార్యములను జరిగిస్తాడు ప్రియుల. స్వస్థత కావాలన్న విశ్వాసమే, రక్షణ కావాలన్న విశ్వాసమే, నువ్వు రాకడలో ఎత్తబడాలన్నా దేవుని సన్నిధానంలో రాకడ విశ్వాసమే కావాలి ప్రియులారు. గురుతులలోకెల్లా గొప్ప గురుతు విశ్వాసం అన్నారు దైవజనులు. ప్రభు వచ్చినప్పుడు విశ్వాస జీవితంలో చూసే గొప్ప గురుతు విశ్వాసము. కాబట్టి నువ్వు విశ్వసించిన ఎడల రాకడలో నువ్వు ఎత్తబడతావు. ఈ ప్రధాన దూత శబ్దము కేవలము విశ్వాసులకు మాత్రమే, ప్రభు బలను స్వీకరించేటువంటి వారికి మాత్రమే, ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి వారికి మాత్రమే, క్రీస్తుని ధరించుకునేటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ప్రధాన దూత శబ్దము వినబడుతుంది ప్రియులారా. ఎందుకంటే ప్రతి ఆదివారం ఆరాధనలోకి వెళ్ళి ప్రతి శుక్రవారం వారి పాపములను ఒప్పుకుంటూ అనుదినము విజ్ఞాపనం చేస్తూ క్రీస్తు కొరకు సిద్ధపడినటువంటి వారికి మాత్రమే ఈ ప్రధాన దూత యొక్క శబ్దం వినబడుతుంది ప్రియులారా. వీరు ప్రత్యేకించబడినటువంటి వారు. మేకలు గొర్రెలను వేరుపరచండి అనబడినటువంటి మాట మత్తయి సువార్త 25:31 నుండి మనం చూస్తే ఈ మాటలు అందులో రాయబడతాయి ప్రియులారా. కుడివైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు ఉన్నాయి ప్రియులారా. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారి వల్ల వేరుపరిచేటువంటి సమయం వస్తుంది. ఆర్భాటము ద్వారా అందరూ వేరుపరిచేటువంటి పరిస్థితి ఈ ప్రధాన దూత శబ్దము ద్వారా ఏర్పరచబడినటువంటి వారికి మాత్రమే ఈ ప్రధాన దూత శబ్దము వినబడుతుంది. గొర్రె పిల్ల రక్తములు కడగబడినటువంటి వారికి మాత్రమే, గొర్రె పిల్ల స్వరూపాన్ని ధరించుకునేటువంటి వారికి మాత్రమే, ఆత్మలో దీనత్వము కలిగి ప్రభు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మాత్రమే ఈ ప్రధాన దూత యొక్క శబ్దము వినబడుతుందని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారికి రాకడ చెవులు ఉంటాయి ప్రియుల. ఆత్మీయ చెవులతో రాకడ చెవులు కలిగి ప్రభు యొక్క రాకడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క శబ్దం వినబడుతుంది. రాకడ ఆకర్షణలో దైవజనులు మాటను జ్ఞాపకం చేశారు. ప్రభు వచ్చినప్పుడు వాక్యముతో సిద్ధపడి, ప్రార్థనతో సిద్ధపడి, వారి అవిజయతలు ఒప్పుకుంటూ ప్రభు కొరకు ఎదురు చూసినట్లయితే అయస్కాంతత్వ ధర్మం ఎలాగూ ఇనప ఖనిజమును ఆకర్షిస్తుందో, ప్రభు వచ్చినప్పుడు మేఘం మీదకి వీరిని ఆకర్షిస్తారు. ఈ బోర శబ్దము ద్వారా ఎవరు ఆ బోర తట్టు తిరుగుతారో, ప్రధాన దూత శబ్దము తట్టు తిరుగుతారో ప్రియులారు, వారందరినీ క్రీస్తు ప్రభు వారు మేఘం మీదకి వచ్చినప్పుడు మధ్యాకాశములు వారందరినీ ప్రభు తట్టు ఆయన ఆకర్షిస్తాడు ప్రియుల. ప్రభుకి ఆకర్షణ శక్తి ఉంది. నేను ఎత్తబడితేనే తప్ప మీరందరినీ నేను ఆకర్షించలేను. ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రధాన దూత యొక్క శబ్దము, ఆర్భాటము వేరు, శబ్దము వేరు ప్రియుల. కాబట్టి శబ్దము అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పుడప్పుడు వర్షానికి ముందు ఉరువులు మెరుపులు వస్తూ ఉంటాయి. ఓ భయంకరమైనటువంటి శబ్దాన్ని చేస్తూ ఉంటాయి అవి. ప్రియులరా, ఆ శబ్దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆకాశం ఒకసారి మాట్లాడినా, భూమి ఒకసారి మాట్లాడినా మనం గ్రహించగలమా అంటే ప్రియులరా, ఏమాత్రం గ్రహించలేము. ఏమాత్రం వాటిని మనం తట్టుకోలేము. ఆకాశం ఒకవేళ ఒక 10 నిమిషాలు ఉరువులు మెరుపులతో భయంకరంగా ఆకాశంలో శబ్దం వస్తూ ఉంటే అందరూ కూడా ఆకాశం తట్టు తిరగాలి, భయభ్రాంతులయ్యి. ఒకవేళ భూమి ఒక సెకండ్ కదిలిందని అంటే, భూమి మాట్లాడిందని అంటే అందరూ భూలోకంలోని కిందకి వెళ్లాల్సిందే ప్రియుల. ప్రభు యొద్దకు వచ్చినటువంటి వరలారా, దేవుడు ప్రధాన దూత శబ్దము ఆయన ఆగమనములో తెలియజేసేటువంటి రెండవది విశ్వాసులకు మాత్రమే శబ్దం వినపడుతుంది. ఆత్మీయ చెవులు కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే శబ్దం వినపడుతుంది ప్రియులారా. దేవుని కొరకు సిద్ధపడి ఎదురు చూస్తున్నటువంటి వారికి మాత్రమే శబ్దం వినపడుతుంది. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచు చున్నది ఆదమ మొక్క పాపమైనా, ఆదమ మొక్క పాపమైనా అంటకుండా నున్నది అంటనీయా కున్నది అంటు అంటను చున్నది వధు సంగము వరుని కొరకు ఎదురు చూచు చున్నది ఇక్కడను పై నాకడను ఒక్క కూటుంబమే అగును
లేకూరిగును మరియొక లేకూరిగును మరియొక లేకనొక టీయగును ఒకటియే మందయగును ఒకటియే సంగమగును వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచు చున్నది. హల్లెలూయా. మరణాత ప్రియులరా, ఈ శబ్దమును బట్టి ప్రపంచ దేశములో ప్రభు కొరకు సిద్ధపడినటువంటి విశ్వాసులందరూ కూడా ఒకే సంఘముగా సిద్ధపడతారు. ఒకే సంఘముగా, క్రైస్తవ సంఘముగా, వధువు సంఘముగా సిద్ధపడి ఆ సిద్ధపడినటువంటి వారిని మాత్రమే దేవుడు తారతమ్యమును లేకుండా ప్రభు మేఘం మీదకి ఆకర్షిస్తూ ఉంటాడు. ప్రియులారా, కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఒకే సంఘము, ఒకే కుటుంబము, పరలోకములు తారతమ్యములు భేదములేమి ఉండవు. భూలోకములు ఉన్నట్లుగా సంఘ భేదములు అక్కడ ఉండవు. ప్రియులారా, కాబట్టి అన్ని సంఘములలో ఉన్నటువంటి వారు, అన్ని మతములలో ఉన్నటువంటి వారు క్రీస్తు ప్రభు వారికి భయపడి, క్రీస్తు ప్రభువుని ఎరిగి రహస్యముగా ఉండేటువంటి విశ్వాసులు కూడా ఉంటారు. వారు కూడా ఈ శబ్దము విని ఒకే సంఘముగా సిద్ధపడినప్పుడు ప్రభు సన్నిధానములో వారు మేఘం మీదకి ఆకర్షింపబడతారు. ప్రియులారా, దినాన ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, ఈ యొక్క ప్రధాన దూత శబ్దము ప్రపంచ దేశములో ఉన్నటువంటి అన్ని దేశములకు వినబడేటువంటి శబ్దం. ప్రియులారా, కాబట్టి అటు శబ్దమును విని సిద్ధపడి ఎదురు చూసేటువంటి విశ్వాస జీవితము కలిగి జీవించాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకములో అనేకమైన బాధలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్ట నష్టములు, దుఃఖములు, శ్రమలు, శోధనలు ఎదుర్కొంటూ జీవిస్తున్నటువంటి వారలారా, ఒకనొక దినమున ప్రభు యొద్దకు మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి జీవిస్తున్నటువంటి మనము మృతులలోనైనా మనం వెళ్ళాలి, సజీవుల గుంపులోనైనా మనం వెళ్ళాలి. ఏ గుంపులో మనం వెళ్ళినా ప్రభు యొక్క సన్నిధికి మాత్రం, ఆయన రాజ్యం మాత్రం మనం చేరగలము. మృతులు దేవుని పునరుత్థానమును వినే గడి వచ్చేది. కాబట్టి బ్రిల్లరా, ఈ మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కడబూర శబ్దము అనేటువంటిది మూడవది. ఇది మృతులైనటువంటి వారికి. బ్రిల్లరా, ఈ బూర శబ్దము ఎవరు వింటారు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తుని ఎరిగి మృతులైనటువంటి వారికి కడబూర శబ్దం. ప్రియులారా, కాబట్టి బ్రతుకున్నటువంటి వారికేమో ప్రధాన దూత శబ్దము, చనిపోయినటువంటి వారికేమో కడబూర శబ్దము అనబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బూర. కాబట్టి దేవుని బూర అనేటువంటిది మనం చూసినట్లయితే ప్రియులారా, ఎవరికి వినబడుతుంది దేవుని బూర? ఎవరిని హెచ్చరిస్తుంది, ఎవరిని సిద్ధపరుస్తుంది అంటే, క్రీస్తు కొరకు ఎదురు చూసి, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసి తను తాను సిద్ధపరుచుకుని చనిపోయినటువంటి వారు మృతులకు దేవుని బూర శబ్దము, దేవుని బూర వారికి మాత్రమే వినబడుతుంది. ప్రియులారా, కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, ఒకవేళ చాలామంది సిద్ధపడి దేవుని రాకడ కొరకు ఎదురు చూసినటువంటి వారు మరణించినట్లయితే, ఇదిగో దేవుని రాకడ కొరకు సిద్ధపడినటువంటి వారు ఆకస్మికంగా మరణించినట్లయితే వారికి కూడా దేవుడు సిద్ధపడేటువంటి అవకాశమును ఇస్తున్నాడు. దేవుని బూర శబ్దము వారికి వినబడుతుంది. ప్రియులారా, అందుకని ఆయన వచ్చినప్పుడు ఆయన ఆగమనంలో మృతులైన వారిని మొదట ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, ప్రభు దిగి వస్తాడు అనబడినటువంటి మాట రెండవ రాకడను గురించి మనకు తెలియపరుస్తుంది. ప్రభు దిగి వచ్చేటప్పుడు ఆర్భాటముతో, ప్రభు దిగి వచ్చేటప్పుడు ప్రధాన దూత శబ్దముతో, ప్రభు దిగి వచ్చేటప్పుడు దేవుని బూరతోనో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తు నందుండు మృతులైన వారు మొదట లేస్తారు. కాబట్టి ఈ దేవుని బూర లేక కడబూర మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరి కోసము దేవుడు ఈ బూరను ఊదుతూ ఉన్నాడు అనంటే, క్రీస్తు ప్రభు వారి కొరకు సిద్ధపడి, క్రీస్తు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఆకస్మికంగా మరణించేటువంటి వారు, సహజముగా మరణించేటువంటి వారు, ఒకవేళ భయంకరమైన వ్యాధులను బట్టి మరణించినటువంటి వారు, మృతుల గుంపులో ఉన్నటువంటి వారికి దేవుని బూర శబ్దము అని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులరా, ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము ఆగమనము అనేటువంటిది ఖచ్చితముగా జరుగుతుంది. దేవుడు మొదటి రాకడలు ఎలా వచ్చాడో, రెండవ రాకడలో ప్రభు రాబోతున్నాడు. ప్రభు వచ్చే ముందు ఏం జరుగుతుందంటే ఆర్భాటం జరుగుతుంది. ప్రభు వచ్చే ముందు ఏం జరుగుతుందంటే
ప్రధాన దూత శబ్దము జరుగుతుంది. ప్రభు వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని బోరతో ప్రభు దిగి వస్తున్నాడు. మధ్య ఆకాశానికి ప్రభు వచ్చేటప్పుడు జరిగేటువంటి మూడు క్రియలను బట్టి మనం సిద్ధపడి మనం ఎదురు చూస్తూ ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన ఆగమనములో ఆయనతో పాటు మేఘముల మీదకి మనం కూడా కొనిపోతాం. ప్రియులారా, ఇంతటి శ్రమ, ఇంతటి కష్టము క్రైస్తవ జీవితంలో మనము పడేటువంటి శ్రమలన్నిటికీ దేవుడు విడుదల విమోచన కలిగించడానికి నేనుండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతానని వాగ్దానము చేసినటువంటి దేవాది దేవుడు రాబోతున్నాడు. ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ సిద్ధపడకపోతే అప్పుడు సిద్ధపడినటువంటి ఐదుగురు కన్యకలు పెండ్లి విందులోనికి వెళ్ళినట్లుగా ఇంట్లో ఓ ఐదుగురు ఉంటే ఓ ఇద్దరు మాత్రమే సిద్ధపడి ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే విచారము కదా. కుటుంబం అంతా సిద్ధపడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూసి ఆయన ఆగమనములో ఎగిరి వెళ్ళగలిగినటువంటి ధన్యత క్రీస్తు ప్రభు మనందరికీ మెండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరొక మారు మీ వాక్యాశక్తితో వాక్యాన్ని వినటానికి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు ఈ రాకడ మాసములో మీరు అందించినటువంటి రాకడ వర్తమానమును బట్టి స్తోత్రాలు. విన్న బిడ్డలందరూ కూడా సిద్ధపడి మీ రాకడ కొరకు ఎదురు చూసి మీ రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో వారు కుటుంబాలు సిద్ధపడులాగున మీ కృపను చూపించమని, ఎందరు విశ్వాసం అది ఎదురు చూస్తున్నారో వారి విశ్వాసాన్ని బట్టి నెమ్మది, స్వస్థత, ఆరోగ్యము, నాయన విజయములు కావలసిన వారికి విజయాలు, వివాహములు కావలసిన వారికి వివాహ సదుపాయాలు ఏర్పాటు చేసి నీ జయమును అందించమని, మా ఈ కాలంలో త్వరగా మధ్య ఆకాశములు ఒరుడుగా రాబోచ్చిన నజరేయుడైన యేసు అది పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మనది నా ఆహారం నీడు మాకు దయచేయము. మడల అపరాధము చేసిన వాళ్ళని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. మమ్మల్ని శోధన లేక కీడుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకరణ సహవాసము కాపుదల ప్రార్థించిన అంశములకును ఏకీభించిన బిడలకును జరిగినటువంటి కార్యములకు జరుగుతున్న కార్యాలు జరబో కార్యములకి సదాకాలము మీ జయము టీవీ వీక్షిస్తున్న బిడలకు తోడై నడిపించును గాక. ఆమేన్. మరణత యనగా మన ప్రభువు మరలవచ్చుట దీని తరచుగాస లామనువాడు నరుడు ధన్యుడు యేసు ప్రభువు వచ్చుచున్న రిది గోవినరండి. అందరికీ మరణాత, గాడ్ బ్లెస్ యూ.